ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. లైక్ నేను ఏమనుకుని సినిమా చేశానో అదే దీని రిజల్ట్. సో మధ్యలో డీవియేట్ అవ్వడం కానీ ఎక్కడ ఏం చేయలేదు. అండ్ థ్యాంక్స్ టు నిఖిల్, నేను ఈ స్టోరీ అంటే మీరందరూ సినిమా చూశారు కాబట్టి ఆ స్టోరీ అంతా తెలుసు. నేనేమి రివీల్ చేయాలనుకోవట్లేదు, బట్ అది ఒప్పుకున్నందుకు నిఖిల్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అన్నట్టు మీరు సుకుమార్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఆయనకి స్టోరీ చెప్పి ఆయన్నే చెప్పమను, సార్ చేయొచ్చో లేదో చెప్పండి, వద్దు అంటే ఇప్పుడే వదిలేస్తాను అని. ఆయన నేనేమనుకుంటున్నానో ఆయన కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అండ్ వెంటనే చెప్పారు నువ్వేం ఆలోచించుకో చేసేయని. సో ఎప్పటికప్పుడు 2 times చేసిన రషలన్నీ చూపించాను అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడైతే హ్యాపీ అయ్యారో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను కరెక్ట్గానే చేస్తున్నాను ఇది అని. సో ఎండ్ రిజల్ట్ చాలా బాగుంది అండ్ 38 days చేశాను ఈ సినిమా. దానికి మెయిన్ కారణం మై డిఓపి దివాకర్, ఈరోజు షూటింగ్లో ఉండి రాలేకపోయాడు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ నిఖిల్, రీతు, ఈషా అండ్ రావు రమేష్ గారు వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ వీళ్ళందరికన్నా మించి నా ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి, బికాజ్ స్టోరీ విన్న తర్వాత మీకు స్టోరీ తెలుసు కాబట్టి స్టోరీ నార్మల్గానే ఉంది, ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందండి స్క్రీన్ ప్లే అన్న వెంటనే. ఆయన నువ్వేం ఆలోచించుకో, బడ్జెట్ ఓకే చేశారు, అక్కడి నుంచి ఇప్పటి వరకు దాని గురించి డిస్కషన్ లేదు ఏం లేదు. రిలీజ్ అయిన మార్నింగ్ షోయే ఆయన కూడా సినిమా చూశారు, అంతకుముందు ఆయన కూడా చూడలేదు. సో రైట్, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. నిజంగానే మీడియా ముందు చెప్తున్నాను. ఓకే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మై స్టార్ ఆఫ్ ఫస్ట్ హాఫ్, బికాజ్ ఐఎమ్ ఫస్ట్ ఒక సినిమా డేట్స్ క్లాష్ అయ్యి చేయలేమన్నా, ఎందుకంటే నేను ఫస్ట్ షెడ్యూల్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేయాలి అండ్ అది హాలిడేస్లోనే ఇస్తారు. సో అది ఆ టైంకి తినలేవు, నా అదృష్టం బాగుండి ఆ డేట్స్ క్యాన్సిల్ అయిపోయి నాకు వచ్చారు. సో దానికి కూడా లైక్